7 కోట్ల ఆంధ్రుల ఆత్మీయ కథానాయకుడు, అశేషాభిమానుల హృదయాల ఆరాధ్య దైవం, అఖిలాంధ్ర ప్రజానీకానికి అన్నగారు, మాకు నాన్నగారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఈనాడు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆ నందమూరి తారకరాముడు అనశ్వర అంబరంలో వెలుగుతూ నిరంతరం తెలుగు జాతిని ఆశీర్వదిస్తూనే ఉంటారు. ఆ మహనీయుడు నెలకొల్పిన రామకృష్ణ సినీ స్టూడియోస్ ఎన్ని ఉత్తమోత్తమ చిత్రాలకు రూపకల్పన చేసిందో అసంఖ్యాక ప్రేక్షకులకు తెలుసు. ఆ ధన్య చరితుని ఆశయాలు అన్వయిస్తూ, ఆయన అడుగుజాడలను అనుసరిస్తూ మేము నిర్మించిన ఈ చిత్రం మాకు జన్మనిచ్చిన మాతృమూర్తి బసవరామ తారకం గారికి, మా పితృమూర్తి నందమూరి తారక రామారావు గారికి అంకితం, సమర్పితం. జూలో జంతువులు లేచే కాఫీ పట్రా, షుగర్ లెస్. ఎస్ రే పండు. వస్తున్నా. స్ట్రాంగ్ గా టీ తీసుకురా, షుగర్ ఎక్కువ. తెస్తున్నా. రే పండుగా చస్తున్నా. తొందరగా సోడా పట్రా, మంచింగ్ లోకి ఉప్మా పెసరెట్ చేయి. ఈడోడో పరగడుపునే మందుతో మొహం కొడుకునే ఫేస్. అలాగేనమ్మా. పండు టిఫిన్ రెడీయా? ఇక్కడ కాఫీ టీలకే దిక్కులేదు. ఈవిడికి అప్పుడే టిఫిన్. నాకు ఆమ్లెట్ బాబు కట్లెట్ చేసి తీసుకురా. సరే మేడం. పండు నాకు హార్లిక్స్. తినడానికా తాగడానికా? తాగడానికే. రే టీ తీసుకురావరా ఇడియట్. టీ దీనమ్మా. ఒక అల్లుడు టీ అంటే ఒక అల్లుడు కాఫీ అంటాడు, ఒకడు షుగర్ పుల్లంటే ఇంకొకడు షుగర్ నిల్లు అంటాడు, ఒకడు చిన్న అంటాడు ఇంకొకడు జున్ను అంటాడు. టిఫిన్లోనే కామరా అంటే ఒక కూతురు కట్లెట్ చెప్తే ఇంకో కూతురు ఆమ్లెట్ చెప్తాడు, ఒకరితో పెసరెట్లో గొప్ప అంటే ఇంకొకరితో ఉప్పాలోకి పెసరెట్ అంట, ఒకళ్ళకి ఆకుకూర ఇంకొకళ్ళ మ్యాక్ కూర. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నేనేమైనా రావణాసురుడిలో 10 తలకాయలు 20 చేతులు ఉన్నా? కాంబినేషన్ తెలియని ఎదవలంతా కొంపలో చేరి కాంపిటీషన్ గా కాల్చుకు చంపుకు తింటున్నారు. ఇక్కడ వంటోడిగా పనిచేసే కంటే కోటి సెంటర్లో కుంటోడిగా ముష్టెత్తుకోవడం. రే పండుగా నా షేవింగ్ కిట్ ఏమైంది? గడ్డం గోక్కమని జేడి చక్రవర్తికి అద్దెకిచ్చా. ఓయ్ ఎక్కడికైనా బయలుదేరావు? మార్నింగ్ వాక్ కాదండి, వాకౌట్. వాకౌటా? ఏమండే నాకు తెలియకడుతాను, ఇది ఇల్లా అండి. పండగ రోజుల్లో పాలకొల సంత కూడా ఇంత చండాలంగా ఉండదు కదండీ. అరే 20 రోజుల నుంచి చూస్తున్నాను, ఒకళ్ళు అడిగింది ఇంకోళ్ళు చస్తే అడగరు. వీళ్ళు పెట్టే టార్చర్కి నా చావు కారణం వీళ్ళేని చీట్ రాసి ప్లగ్లో వేలు రైలు కింద కాలు పెట్టి గ్యాస్ స్టవ్ కంటించి చచ్చిపోదాం అనుకున్నాను. మీ ముఖం చూసా పనిచేయలేకపోతున్నాను. ఎప్పుడైనా జీవితమే విరక్తి కలిగితే ఇక్కడికే వస్తాను. నువ్వు వదిలేయండి. ఈ ఇంట్లో 23 రోజులు పనిచేసిన మొట్టమొదటి వంటవాడి నువ్వేరా? మా ఇంటి ఓవర్ హెడ్ ట్యాంక్ మీద నీ శిలా విగ్రహం మీద తక్కువేనా? ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్ళి. అరే పండు కాఫీ తాగండి, బాత్రూమ్ వెళ్ళాలి. రే పండు నా సోడా ఎదురా, ఆమ్లెట్ రెడీయా? పండు నా బూస్ట్. వేస్ట్ మీ అరుపులన్నీ, మీ కావలసినవి ఏ ఫేరావు? ఏ వంటోడు తెచ్చాడా? ఉంటే చస్తాడని చస్తే ఉండలేడని చావకుండా ఉండటానికి పరిమానేసి పారిపోయాడు. అయితే ఇప్పుడు ఎలా నాన్న? శ్రమదానమే. మీరు ఆడవాళ్ళేగా, మీ మొగుళ్ళకి ఏమేం కావాలో మీరే వండి పెట్టుకోండి. మరి పిల్లలకి? వాళ్ళ తల్లులు వండి పెడతారు. కోటీశ్వరం అయ్యుండి చీపుగా వంటలు అవి చేసుకోవాలా? మరే అర్జెంటుగా ఇంకో వంట అని చూడండి. కార్గిల్ యుద్ధానికైనా పోతాం గానీ మీ ఇంట్లో వంట బరికి మాత్రం రామ్ రామ్ అంటున్నారు. అయితే ఇప్పుడు ఎలా నాన్న? ముందు నువ్వు వెళ్ళి నా కావి పెట్టరా, నేను అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలి. మీరే వంటగదిలోకి వెళ్ళి నాకు హార్నెస్ కలిపి తీసుకురండి. నేను నీ మొగడిని. అదిగో అదే ఆ పేడకల్లే గుర్తు చేద్దంటున్నా. అంతేనంటావా? అంతే. సరే
అంటే వాళ్ళని చూసి చెడిపోతున్నావు? మర్యాదగా వెళ్ళి నాకు టీ తెస్తావా, లేకపోతే నన్నే వెళ్ళి నీకు హాల్ ఇస్తామంటావా? చెప్పా. టీ తీసుకోండి కదా మావయ్య. థ్యాంక్స్. మీకు జ్యూస్ బుజ్జి బూస్ట్. అత్తయ్య మీకు కాఫీ. మావయ్య మీకు మజ్జిగ. నాకు మజ్జిగొద్దు, సోడా కావాలి. రాత్రిది దిగాలంటే ముందు మజ్జిగ తీసుకోవాలి. గంట కాపిచ్చాక సోడా తీసుకొస్తా. చంటి జ్యూస్ తీసుకో. అత్తయ్య మీకు కాఫీ. అబ్బా నాకు కాఫీ తల్లి. తాతయ్య పాలు. నీకెందుకమ్మా ఇష్టం? ఈ మాత్రం దానికి ఆవిడ గారేం అరిగిపోదులండి. తేరగ తింటుందిగా. తిన్నది అరగడానికైనా ఈ పని చేయనివ్వండి. విన్నావుగా, వీళ్ళగా నువ్వు పనిచేస్తున్నది. మన వాళ్ళకి మనం చేస్తే తప్పే ఉంది తాతయ్య. మన వాళ్ళని నువ్వనుకుంటున్నావమ్మా, కానీ వాళ్ళు నిన్ను పని వాళ్ళకన్నా హీనంగా చూస్తున్నారమ్మా. అది వాళ్ళ తప్పు కాదు. తప్పెవరిదైనా తప్పదు, భరించాలి. చెల్లి కాఫీ ఇచ్చేస్తాను. గుడ్ మార్నింగ్ సిస్టర్. కాఫీ తీసుకో. అదేంటక్క నువ్వు తీసుకొచ్చావు? పండేమైపోయాడు, రాలిపోయాడు. అయితే మాత్రం నువ్వు తీసుకురావడం ఏమిటి చెప్పు, నేనే వచ్చేదానిగా. పర్వాలేదు తీసుకో. థ్యాంక్ యూ అక్క. మార్నింగ్ మై సన్. తెల్లారి చాలా సేపు అయింది, ఫారిన్ పద్ధతులు మార్చుకోవాలి. కమన్ కమన్ గెట్ అప్. సారీ డాడ్, ఫారిన్ లో అంతా ఐదింటికే ఫినిష్, ఇండియా వచ్చాకే కాస్త బతకం పెరిగింది. బతకం మన దేశానికి వరం రా. కమాన్ రే తాతయ్య. రెడీ మనవడా. ఇవన్నీ ఏంటి? ఓహో, ఇంట్లో వాళ్ళంతా నాతో కలిసి పడుదోకుందామనా? కాదురా, అవన్నీ నీ కోసం. నా కోసమా? అంటే 32 పళ్ళకి 32 పేస్ట్లు బ్రష్లునా? అబ్బే ఫారిన్ నుంచి వచ్చావు కదా, ఏ పేస్ట్ వాడతావో ఏ బ్రష్ వాడతావో తెలియక మొత్తం అన్ని తెప్పించాడు మనవడ. ఏ దేశం ఏగినా ఇందు కాలిడినా తోమరా నీ పళ్ళు వేప పుల్లెట్టి. దట్స్ మై సన్. అంతా మా తాతగారు రామారావు గారి పోలిక. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ డాడీ. ఏమైంది నాన్న? నా బాత్రూమ్ లో ఎవరో లేడీస్ స్నానం చేస్తున్నారు. ఆ లేడీస్ ఉన్నది స్నానం చేయడానికి కాదు నాన్న, నీకు స్నానం చేయించడానికి. నాకు స్నానం చేయించడానిక? దిస్ ఇస్ టూ మచ్ డాడీ. నేను ఇంకా చిన్నపిల్లాడినా? నా డాడీ నాకు ఎప్పుడు చిన్నపిల్లాడే. హెల్ప్ గా ఉంటుంది, వెళ్ళు. ఎందుకు హెల్ప్? ఏ విషయంలో హెల్ప్? మనలాంటి స్మాల్ పర్సనాలిటీస్ కి మన వీపు మనకు అందదు కదా నాన్న. అందుకని చండాలంగా తన చేత్తో రుద్దుతుందా? పోనీ, కావాలంటే వీపుతోనే రుద్దుతుంది. రారా నాన్న. హలో డాడీ, గెస్ట్ ఎవరు వస్తున్నారా? లేదే. మరి ఇవన్నీ ఏంటి? నీకోసం హైరా. ఇన్నా ఏమిటి డాడీ లవ్లీ టార్చర్? బ్రై, ఫారిన్ లో బ్రెడ్ జాము తిని తిని పనస పండులా ఉండేవాడివి, అరటి పండులు అయిపోయావు. ఎవరు? నేను చిక్కిపోయానా? మీ సంగతి నాకు తెలియదు కానండి, మీ మీద బెంగ పెట్టుకుని నాన్నగారు మాత్రం 16 కేజీలు తగ్గిపోయారండి. ఈ క్యాండిడేట్ ఎవరు? కొత్తగా మన ఇంట్లో వంటోడుగా చేరాడులే, పేరు పండు. నైస్ టు మీట్ యు బ్రదర్. బ్రదరా? పనుని పట్టుకుని బ్రదర్ అంటారేటండి బాబు. ఇంట్లో పనోళ్ళు పరాయోళ్ళు అంటూ అంటారు, అందరూ మనోళ్లే. ఒరే తాత, అక్క, బామర్ది తమ్ముడు రండి కూర్చోండి, వేడివేడిగా లాంచే టిఫిన్. తమ్ముడు కాస్త ఉప్మావే. ఏంటి బ్రదర్ ఆ కన్నీళ్లు? ఇవి కన్నీళ్లు కావు. మరి పంపు నీళ్ళ? కాదు బ్రదర్, ఇన్నేళ్ల నా సర్వీస్ లో పని మనుషుల్ని మనుషుల్లా చూసే దేవుళ్ళని చూస్తున్నాను. ఇల్లు అంటే ఇదండి, ఆయిల్ ఉంది, దరిద్రపు కంప. ఇదిగో అమ్మా. ఏంటన్నా ఇవన్నీ? ఈ పట్టు చీర, ప్యాంటు, షర్టు మీ ఇద్దరికి. రే సంటి బుజ్జి, ఇవో మీ ఇద్దరికి. ఏంటి బావయ్యా అకస్మాత్తానికి ఇలాగా మా మీద అకస్మాత్ అభిమానం? చెప్తాను, సాయంకాలం కట్టుకోండి. ఏ రే పొద్దున కట్టుబట్టలతో వెళ్ళగొడతారా? పండగకి ఇంకా 4 రోజులు టైం ఉంది కదా. ఇవాళ కూడా పండగేనమ్మా, ఇవిగో కట్టుకోండి. అమ్మా సౌమ్య, ఇవిగోనమ్మా నీకు చీర, రవ్వల నెక్లెస్. అన్యాయం, అక్రమం. మీ కూతురు వడ్డానం చేయించమని 6 ఏళ్ల నుంచి అడుగుతున్నా, పట్టించుకోకుండా మీ మనవరాలకి. అది సెకండ్ సెటప్ మనవరాలకి నెక్లెస్ తెస్తారా? దానికి కారణం ఉంది. ఏంటో అది?
ఈ రోజు తన పుట్టినరోజు. అయితే మాత్రం ఇంత ఖరీదైన నెక్లెస్ నాకెందుకు తాతయ్య? ఇంతవరకు నీకంటూ ఏమీ చేయలేదమ్మా. ఈ ముచ్చట తెచ్చుకొని సాయంకాలం 5 గంటలకు బర్త్డే పార్టీ. ఇష్టం ఉన్న వాళ్ళు కొత్త బట్టలు కట్టుకు రావచ్చు. ఇష్టం లేని వాళ్ళు బట్టలు లేకుండా రావాలా? అది మీ ఇష్టం అమ్మా జలంధర. ఇవిగో నీకు. థాంక్స్ తాతయ్య. సురేంద్ర రామ్మా కేక్ వచ్చి చలంతరా. శుభ అంటూ అక్క బర్త్డే చేసుకుంటుంటే ఎవరో పోయినట్టు ఆ నల్ల చీర కట్టుకొచ్చావేంటి? అవును పోయారు. ఎవరు? మా అమ్మ. ఈరోజు అక్క పుట్టినరోజే కాదు, మా అమ్మ చనిపోయిన రోజు కూడా. సారీ జలంధర, ఆ మాట నేను చెప్పాలక్క. అనవసరంగా నిన్ను డిస్టర్బ్ చేశాను. నీ బర్త్డే రోజునే మా అమ్మ చనిపోయిన రోజు కూడా కావడం నా దురదృష్టం. సంవత్సరానికి ఒకసారి వస్తుంది పుట్టినరోజు, నా కోసం దాన్ని త్యాగం చేయకు. కంటిన్యూ చేయి. అయ్యో, ఐ వెరీ సారీ అక్క. కేక్ అంతా పాడైపోయింది. ఉండక్క, మరో కేక్ ఆర్డర్ చేస్తాను. వద్దు జలంధర, నేను ఈ పండుగ చేసుకోలేను. సరే, నీ ఇష్టం. దేనికైనా పెట్టి పుట్టాలి. పదండి, పదరా. తగిన చేస్తా జరిగింది. మరే రండిరా. నీ అల్లుడు చచ్చిపోయాడు. నేను చచ్చిపోయినా? ఎప్పుడు? ఇప్పుడే. ఏం పాపం, ఎలా పోయాను? చావొచ్చి యమధర్మరాజు కూడా ఏడుపొచ్చేటట్టుంది కదూ సీను. ఏమండి, మీకు దండం పెడతాను. ఆయన ఏం చేయకండి. చెయ్యాలమ్మా, లేకపోతే నేను వ్యాపారం చేయలేను. డోంట్ వరీ, మీ ఆయన పోతే నీకు ఇబ్బంది లేకుండా ఇదిగో ఈ విడోస్ బ్యాచ్ లో నిన్ను లైఫ్ మెంబర్ గా చేర్చుకుంటా. న్యూసెన్స్ కాదు, బిజినెస్. మ్యాటర్ తెలీదా మన మామగారికి? చెప్పు, ఎంత అప్పు చేశా? 5 లక్షలు. ఎవరి దగ్గర? మీ దగ్గరే. నెలలో ఇస్తానని తీసుకున్నాడు, అది ఇప్పటికి వడ్డీతో 10 లక్షలైంది. అతనికి అప్పివద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. ఇవ్వద్దని నాకు చెబితే ఏం లాభం? నేను వడ్డీ వ్యాపారిని, తీసుకోవద్దని మీ అల్లుడితో చెప్పాలి. అయితే మీ ఇద్దరు మాట్లాడక మావయ్య, వాడి దగ్గర అప్పు చేసి తప్పు చేశాను. ఈ ఒక్కసారికి తీర్చే, లేకపోతే చంపేస్తాడు. పేడ విరగడైపోతుంది. నాన్న, ఆయన మీ అల్లుడు కాబట్టి ఇంతకాలం భరించాను. ఏదో వల్ల కాదు మావయ్య. మావయ్య, నువ్వు వల్ల కాదంటే నా బతుకు వల్ల కాడైపోతుంది. చివరిసారిగా ఈ రుణం తీర్చే మావయ్య. ఇంకెప్పుడైనా అప్పన్నావు? ఉప్పు రాసిన చెప్పుదా కొడతాడు. ఆయన నిన్ను కాదు నన్ను. వరల్డ్ బ్యాంక్ లాంటి మీ మామగారు ఉండగా నాకేంటి? లక్షకు లక్ష వడ్డీ టైం 2 నెలలు. స్వామినాయుడు, మరి లక్షకు లక్ష రీజనబుల్. రెగ్యులర్ కస్టమర్ వి, అందుకే కన్సెషన్. తీసుకో. మీరు ఇలా ఇచ్చుకుంటూ పోతే యాస్తంత ఆయన అప్పులకు పోయి మాకు చెప్పలు మిగులుతాయి. అందుకే ఆస్తుని 3 భాగాలుగా చేసి ఎవరిది వారికి పంచేయండి. ఆస్తులు పంచడానికి మీరు నా కొడుకులు కాదు, అల్లుళ్ళు. మేము మీ కూతుళ్ళవేగా కరకే
అప్పులు తీరుస్తున్నాను. అంటే మొత్తం ఆ పెద్దవాడికి దొప్పెడతారా? ఆ దిక్కుమాలిన బస్సులకి రోజు రిపేర్లు వస్తే మా ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఆ మాటకు వస్తే మాకైనా పెట్టింది, మీకేం పెట్టలేదా? కోటి రూపాయలు దొప్పెట్టి మీ ఆయనకు స్కూల్ కట్టించలా? కట్టించాలే బోర్డు స్కూల్, దాంట్లో బల్లలు తప్ప పిల్లలు ఉండరు. మరే అది నీ మొగుడి చేతకనితనం. మీ మొగుడు చేతకనితనం వల్ల మధ్యలో మేం దెబ్బైపోతున్నాం. కోటి రూపాయలు పెట్టి ఫైనాన్స్ కంపెనీ పెట్టించాను, ఏ రోజైనా ఇంటికి ఒక్క రూపాయి తీసుకొచ్చాను. మరే చివరికి నీకు అది మల్లెపూలు తేవడానికి కూడా ఫైనాన్స్ నేనే ఇవ్వాలి. తీసుకెళ్ళాడు కట్టకపోతే నా తప్ప? నీ తప్పు కాదు, ముగ్గురు ఆడపిల్లలు కానీ మీ ముగ్గురికే కట్టబెట్టానే అది నా తప్పు. మీకంత బాధగా ఉంటే మా పెళ్లి ఎందుకు చేసినట్టు? బుద్ధి తక్కువయ్యి మీరు మా తండ్రేనా అసలు? కాకుండా ఉంటే మనసుకు శాంతిగా ఉండేదే, శాంతిగా ఉండేది. శుభోదయం పిత. మంచి ఉదయం నా కొడక. పొద్దునే తిడతారేం డాడీ? ఇంగ్లీష్ ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే ఇంత వర్స్ట్ గా ఉంటుంది అనుకోలేదురా. ఏంటి పెందలాడ లేచిపోయేవాళ్ళ? చెబుతా బావా. ఆ రెడీ బా. ఇదిగో పిన్ని. హాయ్. ఏ నీళ్ళు కుంకుడుగారు అసలు రెడీ బాబు? వెరీ గుడ్. నన్ను కాపీ కొడుతున్నావు ఏంటి? ప్రతీకారమా? కాదు మమకారం. త్వరగా వెళ్ళి స్నానం చేసిరా. పద పద. ఆ బట్టలు కాదు, ఈ రోజు ఈ బట్టలు కట్టుకోవాలి. ఏమిటో విషయం చెప్తాగా, నువ్వు త్వరగా వేసుకురా. హడావిడి విడును. రాత్రి 10 గంటలకి డిన్నర్. స్టాఫ్ అందరికీ చెప్పు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే డాడ్. ఏమిటి వాళ్ళ బర్త్డేనా? అదేంటి మనవాడా, నీ పుట్టినరోజు నీకే గుర్తులేదా? ఏంటో రా, వీడు వచ్చిన ఆనందంలో అన్ని మర్చిపోతున్నాను. ఇవాళతో నీకు 7 ఏళ్ళు వచ్చాయి. అదేంటి బ్రదర్, డాడీకి 7 ఏళ్ళనే వయసు? సరిగ్గా 7 ఏళ్ళు. ఇదేమి విచిత్రం చూడు బ్రదర్. 7 ఏళ్ళు ఎంత? 49. అదే మరి డాడీ వయసు. నాన్న, నా బర్త్డేకి మంచి గిఫ్ట్ ఇవ్వవా? చెప్పు బాబు, ఏం కావాలి? పీచు మిఠాయా, ఐస్ ఫ్రూటా, గోళికాయల, గాలిపటాల, బంగారాలా? అంతంత ఖరీదైన నువ్వేం కొని పెడతావు కానీ నేను ఆల్రెడీ ఒక అందమైన బహుమతిని సెలెక్ట్ చేసి ఉంచాను, దాన్ని తెచ్చిపెట్టవా? 600 అయినా కత్తి 100 అయినా ఇస్తా చెప్పు. అయితే ముందు నువ్వు రెడీ అయ్యరా, నేను ఇంటికి తీసుకెళ్తా. ఎవరింటికి? మా ఇంటికే రండి. తమరు జిడ్డు భరద్వాజ, ఈవిడ నా భార్య జిడ్డు జయప్రద, వాడు నా కొడుకు జిడ్డు గోవిందం. ఆ జిడ్డును వదిలేసి చెప్పండి. రండి రండి. వీళ్ళిద్దరు నా తమ్ముళ్ళు, వీళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు. నమస్కారం. వీళ్ళిద్దరు నా బామ్మర్దులు. నమస్కారం. ఈడెక్క ఆడెక్క. దీని తల్లి దీని అబ్బ. నమస్కారం అండి. దాని అమ్మ దీని అమ్మ. అబ్బా, బంధుత్వాలు కూడా ఇన్ని బూతులు ఉన్నాయా? వీళ్ళు నా దూరం బంధువులు అండి. ఆ దూరం అంటే మరీ దూరం కాదండి, 3-4 కిలోమీటర్ల దూరమే. చాలా చిన్న ఫ్యామిలీ అండి మీది. ఇంకా ఉన్నారు బాబు, మా మామయ్యలిద్దరు అత్తయ్యలు భద్రాచలం వెళ్ళారు, మా పెద్దనాన్న పెద్దమ్మేమో అప్పోలో ఆసుపత్రిలో ఉన్నారు, వాళ్ళ పిల్లలు ముగ్గురు ఏమో. చాలు, అమ్మాయిని పిలిపిస్తారా? అలాగే. అమ్మాయి ఏంటి? నాకు బర్త్డే గిఫ్ట్ కావాలన్నాను కదా. వీళ్ళ అమ్మాయి నాకు బాగా నచ్చిందిరా. అంటే పెళ్లికా? అవును. అమ్మ దొంగ నా డాడీ, ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? చెడితే ఒప్పుకుంటావు లేదనని. నీ కోరిక నేను ఎందుకు కాదంటాను డాడీ? నాకు తెలుసురా, తెలుసురా. మా అమ్మాయి అండి. ఎలా ఉందిరా? కొంచెం చిన్నపిల్లలా ఉంది. వయసు ఏముందాయ్, మనసు ముఖ్యం కానీ. కరెక్ట్. మీ పేరేంటి? చెప్పాను కదండి, జిడ్డు భరద్వాజ. మీది కాదు, మీ అమ్మాయిది. జిడ్డు బాలామనండి. మీ హైట్ ఎంత? 6 అడుగులకు ఓ బెత్తురు తక్కువ. నేను అడుగుతుంది మీ అమ్మాయి హైటు. ఆదు అంది నా మీద ఓ బెత్తురు తక్కువ అండి. ఆమెకి మాటలు రావా? భలేవరే, అది నోరు విప్పిందంటే ఆల్ ఇండియా రేడియోనే. ఏం చదివారు? బీకామ్. అలా అని కామ్గా ఉండదండి, మంచి అల్లరి పిల్ల. చాలండి. ఓకేనా? నీకు నచ్చింది కాబట్టి నాకు ఓకే. చాలా సంతోషం బాబు. థ్యాంక్ యూ మై సన్. ఇంత తొందరగా ఈ పెళ్లి ఒప్పుకుంటావని కళ్ళు కూడా అనుకోలేదురా. నీకు భార్య నాకు పిన్ని వస్తుంటే ఎందుకు ఒప్పుకోండి డాడీ? భార్య పిన్ని ఏమిట్రా? పిల్ల నచ్చిందని నువ్వేగా అన్నావు. ఆ పిల్లని చూసింది నీకోసం రా నాన్న. నా కోసమా? మరి నాకు గిఫ్ట్గా కావాలని అడిగింది కోడల్ని. పంపు ముంచం, ఈ పెళ్లి నాకా? మరి నాకా? మరైతే ముందే ఎందుకు చెప్పలేదు? ముందే చెప్తే సస్పెన్స్ ఉందో. అయ్యా, మీ అబ్బాయి గారికి మా అమ్మాయి బాగా నచ్చేసింది కాబట్టి తమ్ములు అనిపించేసుకున్నాం. మరి అంత తొందర పడిపోకండి, మేము ఊరు వెళ్ళి డీటెయిల్ గా ఉత్తరం రాస్తాం. అదేమిటి బాబు, మనం ఉన్నది ఒకే ఊర్లో కదా. అలాగా? అయితే మీరు వెళ్ళండి, మేము ఉత్తరం రాస్తాం. అయ్యా, మీ అబ్బాయి ఎస్సానోనా? ఆల్మోస్ట్ ఎస్సే అండి. చిన్న విధవ కదా, అందుకని సిగ్గుపడిపోయి స్ట్రేట్ గా చెప్పలేకపోయాను. మాకు మీ అమ్మాయి నచ్చింది, మీ బంధువర్గం అంతా మహాబాగా నచ్చారు. అమ్మా, నీ క్రాపు పండిందే, ఇక నీ ఆడియోకి వీడియోకి తిరిగేలేదు. నువ్వు ఆడింది ఆట, పాడింది పాట.
చీరె నాము బొల్లొర్రే వయ్యడాలు అయ్యారే సత్తాలే చూపిస్తాలే కొత్త కొత్త రుచులిస్తాలే ఆదా చేసిన ఆస్తిలే అది సోదా చేస్తాలే నా చీరె అబ్బోరే అబ్బోరే నా పేరే పైకొచ్చే పాపాయమ్మో పోపో అల్లేనే పై పై సరదా పూర్తయ్యాక చల్లే అల్లేనే మొదలెట్టే సాక నా చీరె నామ బొల్లొర్రే అబ్బొర్రే అబ్బొర్రే ప్యార్ నా పెర్రే వయ్యడాలు అయ్యారే ముక్కు పడక తక్కువ అనిపించింది. పెళ్ళి అయితే 100 ముక్కు పడకలు చేయించొచ్చు. నిజం చెప్పు, ఆ పిల్ల నీకు నచ్చలేదు? అయ్య బాబోయ్, నాకు నచ్చితే సరిపోద్దటండి. ఆ పిల్లకి నేను నచ్చాలి కదా. ఊరి అడ్డగాడిదా, సంబంధం వాడికి రా, నీకు కాదు. నాకొద్దని చెప్పానుగా. ఎందుకొద్దు? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి విషయంలో నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. తమ్ముడు, కాబోయే కోడల విషయంలో నాకు కూడా కొన్ని అభిప్రాయాలున్నాయి. నేను ప్రేమించే పెళ్లి చేసుకుంటా పిన్ని. ప్రేమించి చేసుకుంటావయ్యా. నేను అలాగే అనుకుని మీ అమ్మని ప్రేమించాను. రెండు పక్కల వాళ్ళు ఒప్పుకోకపోయేసరికి లేవ తీసుకుని వెళ్ళి మరీ పెళ్లి చేసుకున్నాను. ఆ కోపంతో ఒక్కళ్ళు కూడా నా గడప తొక్కలేదు. ఆఖరికి మీ అమ్మ చచ్చిపోయినప్పుడు కూడా కనీసం చూడ్డానికి ఎవరు రాలేదురా. అందరూ ఉండి అనాథల్లా బతికాను. ఆ లోటు నీకు రాకూడదని ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశాను రా. నువ్వు ఈ సంబంధానికి ఒప్పుకుంటే మన ఇల్లంతా బంధువులతో కళకళలాడిపోతుందిరా. ఎన్నని చెప్పు తాత, నేను అమ్మాయిని చూస్తే నా మనసులో ప్రేమ పుట్టాలి, ఆమె కోసం నా మనసు పరితపించాలి. అలాంటి అమ్మాయి దొరికితేనే నేను పెళ్లి చేసుకుంటా. అలాగే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించమన్నావయ్యా. పెళ్ళయ్యాక మా ఇద్దరు అభిరుచులు అభిప్రాయాలు కలవకపోతే? కలవవు అని గ్యారంటీ ఏమిటి? కలుస్తాయని మాత్రం గ్యారంటీ ఏంటి? 100కి 90 మంది పెళ్లి చేసుకున్న తర్వాతే ప్రేమించుకుంటున్నారు. ఆ 90 మందిలో 80 మంది రోజు పోట్లాడుకుంటూనే కాపురాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏమంటావయ్యా? ఇప్పుడు అన్నం కాదు, ఇందాక నుంచి అదే అంటున్నా. చెబుతా. ఏంటయ్యా తాత ఈ తమ్ముడు చెప్పేది? డాడీని డైరెక్ట్ గా నేను చెప్తాను, విను.
ఆ అమ్మాయి నాకు నచ్చింది, ఆ కుటుంబం నాకు నచ్చింది, వాళ్ళకి నేను మాటిచ్చాను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. ఏంట్రా పండు, నాన్న నన్ను సరిగ్గా అర్థం చేసుకోడు. అదే బాబు, నాకు చంద్రవందర గందరగోళంగా ఉంది. మీరేం వర్రితో కర్రీ అయిపోకండి, రెండు రోజులు అయితే ఆయనే మెత్తపడిపోతాడు. మెత్తపడకపోతే మీరు మెత్తపడిపోదురు కాని. ఇక్కడే ఇంటి పట్టు నుండి వంట వరకు చూసుకోమను. అంటే ఇంత చదువు చదువుకుని అక్కడే వంట మనిషిగా పనిచేయాలా? చేస్తే తప్పే ఉంది. ఇప్పుడు ఉద్యోగాలు అవి చేసి ఎవరు ఉద్ధరించక్కర్లేదు. అక్కయ్య మన మనిషి, పని మనిషి కాదు. అందుకని పరాయి దేశం వెళ్ళి బానిసగా పనిచేస్తుందా? ఎందుకైనా గాంధీ గారు మనకు స్వాతంత్రం తెచ్చింది. నాకు మాత్రం అమెరికా వెళ్ళే ఛాన్స్ రాలేదా? నేను ఎందుకు వెళ్ళలేదు? వీసా రాక కనీసం వీళ్ళకి అక్కయ్య విలువ తెలియడం కోసమైనా స్విట్జర్లాండ్ పంపించు తాతయ్య. అలాగే తప్పకుండా పంపిస్తాను. రే బాబు, పిలిచారా డాడీ? నిన్ను కాదురా, నా కొడుకుని. నన్ను కూడా మీ కొడుకే అంటున్నారు కదా, నన్నేమో అనుకున్నా. రే మురళి, టైం అవుతుందిరా, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఆయన రారు, మీరు వచ్చి చేసేయండి. ఏ ఇంకా నిద్ర లేవలేదా? లేచి పోయారండి. లేచిపోయాడా? ఎక్కడికి? అదే, మీరు బలవంతంగా పెళ్లి చేస్తారని భయపెట్టారు కదా, బెదిరి పారిపోయాడు. పారిపోయాడా? అవునండి. నాలుగు రోజులు మీ కంటికి కనపడకుండా పోతే మీ కోపం ఆవేశం చల్లారి కాస్త బ్రెయిన్ ఇట్టి ఆలోచించి అబ్బాయి మనసు అర్థం చేసుకుంటారని. ఇలాంటి వెధవ ఐడియా వాడి బ్రెయిన్లోకి ఎలా వచ్చిందిరా? డాడీ కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఈ ఐడియా తనకు వచ్చింది కాదు, ఇది నా ఓను, తనకు లోన్గా ఇచ్చాను. పాపం అక్కడికే అన్నాడండి, నేను ఇంట్లోంచి పారిపోతే డాడీ బాధపడతాడేమో బ్రదర్ అని. బాధపడితే బాడీ తగ్గుతుందని ధైర్యం చెప్పి సూట్ కేసు అది నేనే సర్ది పంపించేశాను. వంట పని చేయరా అంటే ఇలాంటి పంట పని చేస్తావా? ఎక్కడికైనా సలహా ఇచ్చారో వాడికి? స్విట్జర్లాండ్ వెళ్ళిపోమన్నా. స్విట్జర్లాండ్ ఎయిర్పోర్ట్ లో నేను రిసీవ్ చేసుకోవడానికి నా ఫ్రెండ్ సుబ్బారావు వస్తాడమ్మా, అక్కడ నీకు కావలసినవన్నీ వాడు చూసుకుంటాడు. అలాగే తాతయ్య, ఒక నిమిషం అక్క, ఇప్పుడే వచ్చేస్తాను. అమ్మా, అక్కడ నీకు ఏమైనా ఇబ్బంది అయితే వెంటనే నాకు ఫోన్ చేయి. హలో, అవును, స్విట్జర్లాండ్ సుబ్బారావు అనే మాట్లాడుతున్నా. ఈరోజు స్వామి రావడం లేదు. రావట్లేదా? ఏ సడన్ గా తన హెల్త్ అప్సెట్ అయ్యి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుంది. అయ్యో అలాగా? మీరు ఎయిర్పోర్ట్ కు వస్తారేమో, వద్దని చెప్పమన్నారు అచ్యుతరామయ్య గారు. వెళ్ళంలే అమ్మా, ఉంటా. మంచిది, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. ఆల్ ది బెస్ట్ అక్క, థ్యాంక్ యూ. వస్తా తాతయ్య. మంచిదమ్మా, వెళ్ళగానే ఫోన్ చేయి. బాయ్. బాయ్. కొంప మునిగింది, డాడీ వచ్చేస్తున్నాడు. ఏ మిస్టర్, కళ్ళు కనపడలేదా? సారీ సార్, పొరపాటైపోయింది. చూసుకోలేదండి. చూసుకోలేదేంటి? కళ్ళు తెత్తి పెద్ద పెద్దకు ట్రై చేస్తున్నావా? ఏదో పొరపాటున. పొరపాటు కాదు, కావాలి డాష్ కొట్టావు. అందమైన ఆడపిల్ల కనిపిస్తే చాలు. అందమైన ఆడపిల్ల ఏది, ఎక్కడ? షట్ అప్. ఏమండాయ్, మాటలు తినగారు అనవండి. పొరపాటు చెప్పాను కదండి, కావాలంటే డామేజ్ కి ఎంత ఇదో చెప్పండి, డబ్బు ఇస్తాను, తీసుకోండి. అంటే నీ కళ్ళకి నేను అడుక్కు తినే వాళ్ళ కనిపిస్తున్నాను? చచా లేదండి. ఇంతకీ మీరు ఎక్కడికి ఎడుతున్నారు? ఏట్లోకి. కరెక్టేనండి, ఈ మధ్య ఫ్లైట్లన్నీ ఏట్లోనూ తోటలోనూ దిగుతున్నాయి. కూర్చోకూడదా? ఆర్టీసీ బస్ ఎక్కే వాళ్ళంతా ఫ్లైట్ ఎక్కితే ఇలాగే ఉంటుంది. మరి వాట్ డు యు మీన్? మరీ అంత ఇంగ్లీష్ వద్దమ్మా, ఇది నా సీటు. ఫ్లైట్ లో లేడీస్ కి జెంట్స్ కి సెపరేట్ సీట్లు ఉండవు. తెంగరపుచ్చి గారికి మొదటి సార్ అనుకుంటా ఫ్లైట్ ఎక్కడం. నువ్వు ఆగమన్నావు కాబట్టి ఆగుతున్నాను. ముందు వీడి కార్ నెంబర్ నోట్ చేయి, తర్వాత చెప్తాను. అబ్బా, ఈ సరుకులతో చస్తున్నాం. ఈ స్విట్జర్లాండ్ రోడ్లన్నీ ఇంతేనండి, అప్ అండ్ డౌన్లు ఎక్కువ. ఈసారి జన్మభూమి కార్యక్రమంలో రోడ్లు రిపేర్ చేయించమని ముఖ్యమంత్రి గారికి చెప్పాలి. మిస్టర్, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? గ్లామర్ గా. షట్ అప్. హలో మేడం, ఆ మేఘం చూసారా? అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరం వెళితే స్వర్గం కనిపిస్తుంది, లెఫ్ట్ గా వెళితే నరకంలోకి వెళ్తాం. డౌన్లోకి వెళ్తే భూమి మీద పడి అంబులెన్స్ లో హాస్పిటల్ కి వెళ్తాం. ఇదేంటి, ఫ్లైట్ నిజంగానే పడిపోతుంది? పడిపోవడం లేదు, స్విట్జర్లాండ్ లో ల్యాండ్ అవుతుంది.
ఇప్పటికే చాలా హెల్ప్ చేశారు, వెళ్ళండి. అది కాదండి, ఆంధ్ర ఆడపిల్ల, అందులోనూ అందమైన ఆడపిల్ల, అందులోనూ ఒంటరి, అందులోనూ దేశం కాని దేశం. ఏదో సింగిల్ గా ఉన్నారన్న సింపతితో అడిగితే అలా కోపడతారేంటి? కోపడక హెల్ప్ అడగల? అడగకపోయినా హెల్ప్ చేస్తాను. ఈ టీనేజ్ లో ఇన్ని లగేజ్ ఎలా మోస్తారు? ఇటువంటి మీకు శ్రమ కర్లేదు, నాకోసం సుబ్బారావు గారు వస్తారు. సుబ్బారావా? ఆయన ఎవరు? మీ బాయ్ ఫ్రెండా? షట్ అప్. ఓ, హస్బెండా? హస్బెండ్ కాదు, బాయ్ ఫ్రెండ్ కాదు. నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చా ఆయన? మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి అతను స్విట్జర్లాండ్ వచ్చాడా? ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు మిస్టర్ సుబ్బారావు? ఓసిన అప్పల నరసమ్మా, ఆ తెల్లతోలను చూస్తుంటే నీకు సుబ్బారావు అప్పరావులా కనిపిస్తున్నారా? నాకు తెలుసు. ఏంటి, మీ సుబ్బారావు అంకుల్ ఇంకా రాలేదా? లేదు. కొంప తీసి ఇక్కడికి వస్తూ వస్తూ దారిలో యాక్సిడెంట్ అయిపోయాడేమో. సారీ, ఫోన్ చేసి ఆయన అడ్రస్ కనుక్కో. నాకు తెలుసు. అయ్యో, కంగారు సుబ్బారావు అంకుల్ నెంబర్ ఇక్కడ పడేసాని. హైదరాబాద్ ఫోన్ చేసి కనుక్కో. నాకు తెలుసు. హలో జలంధర, నేను. సుబ్బారావు అంకుల్ ఎయిర్పోర్ట్ కి రాలేదు, ఆయన నెంబరు రాంగ్ నెంబర్. రాంగ్ నెంబర్ ఏంటి? హలో, నేను సౌమ్యని. రాంగ్ నెంబర్. ఎవరమ్మా అది? ఎవడో ఇడియట్ ఫోన్ చేసి ఏదేదో మాట్లాడుతున్నాడు. కాసేపు ఆ కనెక్షన్ తీసుకురండి. అలాగే తాతయ్య. ఏమైంది? రాంగ్ నెంబర్ అంటున్నారు, మళ్ళీ చేస్తే డిస్కనెక్ట్ అయిన సౌండ్ వస్తుంది. ఏ టెన్షన్ పడకుండా నాతో రండి, మీ సుబ్బారావు అంకుల్ని నేను పట్టుకుంటాను. ఎక్కడికి? కిస్ మీ. వాట్? వద్దా, పోనీ ఫస్ట్ నైట్. యూ? అది వద్దంటే హనీమూన్ పోదాం. హౌ డేర్ యూ, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? అపార్థం చేసుకోకండి, అవన్నీ ఇక్కడ హోటల్స్ పేర్లు. నేను మరీ పువ్వులో చెవెట్టుకోలేదు, అవి హోటల్స్ పేర్లు అంటే నమ్మేయడానికి. చెవిలోనే పువ్వు పెట్టుకున్నారు చూడండి. ఇక్కడ మన ఊర్లో బాలాజీ డీలక్స్, వెంకటేశ్వర లాడ్జీ, కనకదుర్గ విలాస్ లాంటి పేర్లు ఉండవు. పదండి. థ్యాంక్ యూ. ఏంటి రూమ్? ఇక్కడ రూమ్ దొరకడం చాలా కష్టం, కానీ మీ గురించి చెప్పగానే ఇచ్చేశాడు. ఏం చెప్పావు? సుబ్బారావు అంకుల్ మిస్ అయ్యాడనా? కాదు, మీకు 6 నెలల రన్నింగ్ అని, దాంతో కరిగిపోయి. వాట్? నాకు 6 నెలల కడుపు అని చెప్పావా? పెళ్లి కాకుండానే నేను తల్లి అని చెప్పి. ఏమండి, మీకు నేనంత దుర్మార్గుడిలా కనిపిస్తున్నానా? మీరు మా భారతదేశపు స్త్రీ, మీ పరువు పరాయి దేశంలో తీస్తానని ఎలా అనుకున్నారు? నాకు మాత్రం దేశభక్తి లేదనుకున్నారా? మీరు నా పెళ్ళమని. ఏంటి, నేను నీ పెళ్ళని చెప్పావా? అలా చెప్తే ఫీల్ అవుతారని నేను మీ మొగుడని చెప్పా. లేకపోతే నా లపాకి అని చెప్పమంటారా? వెరీ గుడ్, మీరు అలా తిడుతూ ఉండండి, వాడు ఖచ్చితంగా మనం ఇండియన్ భార్యాభర్తలమని నమ్మేస్తాడు. ఈ హోటల్లో రూమ్స్ కేవలం మొగుడు పిల్లలకు మాత్రమే ఇస్తారు. రండి, రూమ్ కి పోదాం. నాకు అసలే టెన్షన్ గా ఉంది, కాసేపు పడుకుందాం. నువ్వు నా రూమ్ లోనే ఉంటావా? పోనీ, మీకు అంత అభ్యంతరం అయితే నేను రూమ్ లో ఉంటాను, మీరు బాత్రూమ్ లో ఉందరు గానీ. ఏమండి, మన రూమ్ కి రూట్ ఇటు. చస్తే నీతో ఉండను. సరే, మీ ఇష్టం. రావాలనిపిస్తే 106 వచ్చే. హలో, ఒంటరిగా అలా ముడుచుకుని ఏం కూర్చుంటారు? లోపలికి రండి, జంటగా వేడి వేడి సూపు తాగుదాం. నాకేం అక్కర్లేదు, నేను రాను. రాకపోతే మాకేం నష్టం లేదు, తెల్లారేసరికి ఐస్ ఫ్రూట్ అయి కూర్చుంటారు. బై ద బై, ఈ దేశంలో రాత్రులు గ్యాంగ్ రేపులు బాగా జరుగుతాయి. ఒంటరిగా ఆడపిల్ల దొరికితే ఆర్కెస్ట్రాకి మైక్ దొరికినట్టే, జాగ్రత్త. లేదంటే అంతా అయి రేపు శీలం పోయిందని ఎంత తెలుగులేడిచినా ఇక్కడెవరికి అర్థం కాదు. నన్ను నేను ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు.
ఓకే, మనసు మార్చుకుని రూమ్లోకి రావాలనిపిస్తే తలుపులు తీసే ఉంటాయి, వచ్చి పడుకో. చలేస్తే గట్టిగా వాటేసుకో. ఏమనుకోనులే. భయపడకమ్మా, నేను రేపిస్తుని కాదు, నేను సుబ్బారావుని. సుబ్బారావు అంకల్? ఓ గాడ్, ఏంటి అంకల్? మీరు ఎయిర్పోర్ట్కి రాలేదు. నీకోసం వస్తుంటే దారిలో కార్ టైర్ ఊడిపోయింది, టైర్ని తోసుకుంటూ వచ్చేసరికి కాస్త లేట్ అయింది. ప్రయాణం బాగా జరిగిందా? సుబ్బారావు అంకల్ అంటే నేను ఇంకా యంగ్ పెన్ అనుకున్నాను. నేను అలాగే అనుకున్నాను. మీరు అనుకున్నారా? అదే, నువ్వు అనుకుంటావని నేను అనుకున్నాను. ఇంటికి వెళ్దామా? మా ఇల్లు ఇక్కడికి చాలా దూరం, పైగా రాత్రిపూట ప్రయాణం సేఫ్ కాదు. అవును, ఇక్కడ గ్యాంగ్ రేపులు ఎక్కువట కదా. నీకెలా తెలుసు? నాతో పాటు ఇండియా నుంచి ఆ బ్యాచ్ కి సంబంధించిన వాడు ఒకడు వచ్చాడులేండి. అందుకే ఈ రాత్రికి హనీమూన్ లో గడిపేసి పొద్దుటే వెళదాం. ఈ హోటల్లోనా? చాలా మంచి హోటల్. పద, లగేజ్ తీసుకుని వెళదాం. కమాన్ బేబీ, ఇదిగో ఫుడ్, అదిగో బెడ్ నాకు ఆకలిగా లేదు. అయితే వచ్చి పడుకో. ఒకటే బెడ్ ఉంది, మరి మీరు? నీ పక్కనే పడుకుంటా. నా పక్కన? నువ్వు 18, నేను 180. పక్కనే పడుకుంటే తప్పేంటి? వెళ్ళి డ్రెస్ మార్చుకునిరా. బాగా చలిగా ఉందా? అవునంకల్. దగ్గరగా వచ్చి ఫ్రీగా పడుకో. 18, 180, ఏం ప్రాబ్లం ఉండదు. పర్వాలేదు అంకల్. ఏంటి, మంచి నిద్ర చెడగొట్టావు. ఛీ, మారు వేషం వేసుకొచ్చి నన్ను ఇది చీట్ చేస్తావా? లేకపోతే రాత్రంతా చల్లో ఉండుంటే ఈ పాటికి టపా కట్టేసేదానివి. నిన్ను నమ్మి ఇక్కడికి రావడం నాది బుద్ధి తక్కువ. ఎక్కడికి వెళ్తున్నావు? మా సుబ్బారావు అంకుల్ని వెతుక్కోవడానికి. ఇండియా గెటు, నీ జీన్స్ ప్యాంటు ఎమ్మ టైటు, నీ జప్ప జాన్నగరు సుజు, నీ సొగసి పెట్ర మచ్చు లైటు, ఓ రసిక రంజని ప్రేమ వర్ధిని టైటు చైక్ నీ హాటు, ఓ రసిక రంజని ప్రేమ వర్ధిని టైటు చైక్ నీ హాటు. నీ హైటు ఇండియా గెటు, నీ జీన్స్ ప్యాంటు ఎమ్మ టైటు, నీ చెప్ప జాన్నగరు స్వీటు, హైట్ నీ సొగసి పెట్ర మచ్చు లైటు. నీ జల్లో పువ్వు నైపోనా, వైఫై వస్తానంటే నా లైఫ్ రాసి చైనా, నీ అడుగు జాడలే వలుపు బాటలై పిలిచే నన్ను నరిజానా, నీలే తప్పెదవులే తేనె వరదలై ముంచి వేసే నన్ను చానా, ఇక ఆగలే నీకు నా. నీ సింగు నీకు అలవాటు,
తీనేజీ పిల్ల కది చెడు ఓ మదన సుందర రెచ్చిపోకురా రగులు తోంది నా హార్ట్ నీ హైట్ ఇండియా గెటు నీ జీన్స్ ప్యాంటు ఎమటైటు ఓ రసిక రంజని ప్రేమ వర్ధిని టైటు చైకి నీ హార్ట్ నచ్చంత చేరవే భామానందమూరివానే కురిపిస్తా మార్వెలస్ ప్రేమ నీ నడుము కొలతలు సొగసు పరువులు తెలిసి నాకు అలివేని నీ లిటిల్ హార్ట్ లో ఒదిగి ఉంట ధర ప్లేసు నీవే యువరాణి చేసే విముద్దు బోణి ప్రేమించగలగడం గ్రేటు అది తెలియకుంటే నీ పెట్టు నువ్వు కూత పెట్టిన కొంగు పట్టిన నీ హైట్ ఇండియా గెటు నీ జీన్స్ ప్యాంట్ ఎమ్మ టైట్ నీ జబ్బ జాన్న జరుసిటు నీ సొగసు పిట్టమచ్చు లైట్ ఓ రసిక రంజని ప్రేమ వర్ధని టైట్ చేక నీ హార్ట్ హలో నేను సుబ్బారావునే ఎలా ఉన్నావురా నేను బాగానే ఉన్నాను కానీ ముందు అమ్మాయికి ఫోన్ ఇవ్వరా ఉందా నా ముందు వెనక కూడా ఏ అమ్మాయి లేదే ఇడియట్ నీ ముందు కాదురా సౌమ్యకు ఫోన్ ఇవ్వు సౌమ్య తను రాలేదుగా రాకపోవడం ఏమిట్రా అమ్మాయి నిన్ననే స్విట్జర్లాండ్ వచ్చేసింది కదా నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదా లేదే అదేమిట్రా అవునరా తను ఇక్కడికి రావట్లేదని ఇండియా నుంచి ఎవరో అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది అమ్మాయి రావట్లేదని ఎవరో అమ్మాయి ఫోన్ చేసేమంటే ఏమిట్రా ఇప్పుడు తను ఎక్కడ ఉందో ఎలా ఉందో నువ్వు వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళి అమ్మాయిని గురించి ఎక్కువ చెయ్యి అలాగే ఏంటి తాతయ్య ఏమైంది సౌమ్య స్విట్జర్లాండ్ రావట్లేదని సుబ్బారావుకి ఎవరు అమ్మాయి ఫోన్ చేసి చెప్పిందట ఆ రాజకీయ ఆ మాటలు నమ్మి అమ్మాయి రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదట అయ్యో పాప అక్కయ్య అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏంటో కెనన్ సీ దిస్ ఇస్ మ్యాథన్ నైన్ టూత్ మీ లైట్ నో ఎయిర్పోర్ట్ కదిలిపోయింది డాడీ ఏమైనా పారను పారనే బ్రదర్ దయ వల్ల నేను పారను చూసే అదృష్టం కలిగింది అయినా అయ్యా నాకు డౌట్ అడుగు అబ్బాయి గారిని పారిపోమని ఐడియా ఇచ్చింది నేనే కదా అయినా ఎంతో అభిమానంతో నన్ను పారను ఎందుకు తీసుకొచ్చినట్టు అభిమానంతో కాదురా పగతో పగతోనా అబ్బాయి దొరికాక బహుమతిగా వాడికి ఇలాంటి దరిద్రపు గుట్టి ఐడియా ఇచ్చినందుకు గాను నిన్ను ఈ దేశంలోనే వదిలిపెట్టిపోదామని తీసుకొచ్చాను సార్ 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 అక్కడ చూడండి ఏంట్రా అబ్బాయి గారు కనిపించేశాడు ఏంటి అప్పుడే ఈ చండాలను చూడడానికి కాదు మన ఇక్కడికి వచ్చింది అయ్యి బాబు అదేంటండి నోట్లో నోరు పెట్టి అలా మూతులు లాకేసుకుంటున్నారు ఫారిన్ రా అంతే అంటే ఎవరైనా అలా చేయొచ్చండి అఘోరించవచ్చు అయితే రెండు నిమిషాలు ఆగండి నేను మంచి పిల్లలు చూసి ముద్దెట్టుకు వచ్చేస్తాను వాళ్ళు రాళ్ళు కొడతారు పద ముందుకో సార్ 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 అటు చూడండి మళ్ళీ ఎవరైనా మూతులు లాక్కుంటున్నారా లేదండి బాబు ఒకసారి చూడండి ఆ పిల్లోళ్ళ మధ్య ఉన్నోడు ఎవడో తెలుగుడే ఒకసారి అడుగుదాం పదండి డూ యు నో దిస్ గర్ల్ నో సారీ ఓకే చూసారా తెలుగుడే ఎక్స్క్యూజ్ మీ ఎస్ ఈ ఫోటో ఒకసారి చూడండి చాలా బాగా తీశారు మీరు ఫోటోగ్రాఫరా కాదండి వీడు మా అబ్బాయి తప్పిపోయాడు మీకు కానీ కనిపిస్తే మేము ఈ ఊళ్ళో ఈ హోటల్లో ఉంటామండి ఫోన్ చేస్తారా ఇంత పెద్ద అబ్బాయి తప్పిపోయాడా తప్పిపోయాడంటే తప్పించుకుని పారిపోయాడు అన్నమాట ఐడియా ఇచ్చింది మనమే లేండి వెరీ గుడ్ ఆ బైది బై మీరు ఎలాగో మీ అబ్బాయి కోసం వెతుకుతున్నారు కదా ఇదిగో ఈ అమ్మాయి ఇండియా నుంచి వచ్చి తప్పిపోయింది ఎక్కడైనా కనపడితే నాకు చెప్పండి పెద్ద పాప గారు సౌమ్య నీకు తెలుసా తెలిసేటండి బాబు వీళ్ళ ఇంట్లో నెల రోజులు పనిచేశారు వంటోడిగా ఆ ఓల్ కొంపలో ఈ ఓన్లీ గర్లే జెంట్ల గర్ల పాపం ఎన్ని కష్టాల్లో ఉందో ఏటో అయ్యగారు అబ్బాయి సంగతి తర్వాత చూద్దాం ముందు అమ్మాయిని ఎదుగుదాం అండి అలాగే హలో నీకోసం ఫ్రూట్స్ ఇండియన్ ఫుడ్ తీసుకొచ్చా ఎక్కడికి వెళ్తున్నావు
నాకు జాబ్ ఆఫర్ చేసిన కంపెనీకి ఫోన్ చేసి ఈ అడ్రస్ చెప్తే రమ్మని కార్ పంపించారు. ఒంటరిగా వెళ్తావా? ఆ తోడుగా నన్ను రమ్మంటావా? అక్కర్లేదు, ఇండియా నుంచి ఇక్కడ వరకు వచ్చావుగా తోడు చాలు. గుడ్ బై. ఆంధ్రదేశపు ఆడపడుచుకు స్వాగతం, సుస్వాగతం. మీరు 7 కోట్ల ఆంధ్రుల్లో ఒకణ్ణి, అచ్చమైన తెలుగువాణ్ణి. నాకు చాలా ఆనందంగా ఉందండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ. చాలా ఏళ్ల తర్వాత తెలుగులో మాట్లాడుతున్నందుకు నాకు థ్రిల్గా ఉంది. నాది కూడా మన హైదరాబాదే, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పక్కనే మా ఇల్లు. అందుకే నాకు కూడా కొంచెం పిచ్చి తెలుగు వాళ్ళంటే. మిమ్మల్ని చూస్తుంటే నేను తెలుగమ్మైనందుకు గర్వంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నట్టు మీ సుబ్బారావు అంకుల్ దొరికారా? లేదండి. డోంట్ వారీ, ఆయన ఎక్కడున్నా నేను ట్రేస్ చేస్తాను. అంతవరకు మీరు చీఫ్ గెస్ట్గా మా ఇంట్లో ఉండండి. మీ ఇంట్లోనా? ఫీల్ మీ లైక్ యువర్ అంకుల్. మీరు వస్తే మా ఆవిడ కూడా సంతోషిస్తుంది. దీనికి ఇంతగా ఆలోచిస్తే ఎలాగండి? 2 రోజులుండి చూడండి, నచ్చకపోతే వెళ్ళిపోదురు కానీ. నా పేరు పరమహంస, కనీసం పేరు చూసైనా నన్ను నమ్మండి. సరే. 2 రోజుల్లో ఈ దేశం మొత్తం చూసేసానండి. అబ్బాయి గారు ఏ జర్మనీయో జపానో పారిపోతే బాగున్ను. ఎందుకురా? పనిలో పని ఆదేశాలు కూడా చూసేవచ్చు కదా. సార్ అటు చూడండి, మన ఊరు లేడీస్ ఇలా ఎప్పుడు డెవలప్ అవుతారో. రే, నీ కంటికి ఇలాంటి చండాలాలు తప్పితే వేరే ఏం కనిపించవా? ఊరికెట్టి గుడ్డు లోడేస్తా గాడిదే. అలా పోషణ అండి, అలా సీరియస్ అయిపోతారండి. బాగా టైర్ అయిపోయి ఉన్నారు కదా, ఇలాంటిది ఏమైనా చూపిస్తే కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతారేమో ట్రై చేశాను. సార్ అటు చూడండి. చూడండి చూడండి సార్ చూడండి రా ప్లీజ్ ఒకసారి చూడండి రా. ఏముంది, ఎవరో ఆడపిల్ల దరిద్రంగా అండర్ వేర్ వేసుకుని కనపడి ఉంటుంది. మరి అదే పళ్ళెట్టు సరిగ్గా చూడండి. మరి ఏదైనా పళ్ళెట్టు కూడా చూడను. లేచిపోయాడు సార్. లేచిపోయినా చూడండి. పారిపోతున్నాడు సార్. పారిపోయినా చూడండి. అయితే మీ కర్మ. మీరే అమెరికాకో హాంకాంగ్కో పారిపోయిన అబ్బాయి గారు? అబ్బాయి గారా? ఆగండి బాబు, మీరు పారిపోండి. నా మాట వినరా? నా మాట వినండి బాబు. చెప్పేది వినరా? నిన్న ఎక్కడో చూసినట్టుందే. వాజ్పేయి గారితో చూసుంటారు. ఆయన అవుతారు నీకు ప్రధానమంత్రి. ఓహో, వాళ్ళు వాళ్ళ అబ్బాయే. ఇదిగో అబ్బాయి, ఆగు. ఇక్కడ ఈ సీజన్లో రాత్రి 9 గంటల వరకు సూర్యుడు ఉంటాడు. ఇదే నా నివాసం. ఎలా ఉంది? బాగుంది. వచ్చి అరగంట అయింది, ఇంతవరకు మీ మిస్సెస్ని పరిచయం చేయలేదు. ఉంటేగా పరిచయం చేయడానికి. నాకు అసలు పెళ్ళే కాలేదు. అరే ఏంటి అంత పెద్ద రియాక్షన్ ఇచ్చారు? ఎందుకు నాతో అబద్ధం ఆడారు? నాకు పెళ్లి కాలేదని చెప్తే నా ఇంటికి రావడానికి మీరు భయపడతారని. చూడండి, ఇక్కడ ఆడామగా అన్న తేడా లేదు, అంతా కలిసే ఉంటారు. ఐ యామ్ సారీ, ఇది ఫారిన్ కావచ్చు కానీ నేను మాత్రం తెలుగు అమ్మాయిని. ఓకే ఓకే, ఐ నో ఐ నో ప్రెటీ వెల్, కానీ అన్నింటికి అలవాటు పడాలి, అడ్జస్ట్ అవ్వాలి. ఓకే, జస్ట్ రిలాక్స్, సిట్ డౌన్ ప్లీజ్. మీకు సిగరెట్ అలవాటు ఉందా? సారీ. నేను తాగితే మీకు ఏం ఇబ్బంది లేదుగా? లేదు. థ్యాంక్స్. మనం ఏ దేశంలో ఉంటే ఆ దేశపు అలవాట్లని ఆ దేశపు సంప్రదాయాన్ని గౌరవించాలి. కనీసం మీకు మంద అలవాటైనా ఉందా? ఓకే ఓకే,
నేను తాగితే మీకేం ఇబ్బంది లేదుగా. మన దేశంలోలాగా ఇక్కడ పెళ్లికి పెద్ద గౌరవం ఎవరు? ఒక ఆడమగ కలిసి ఉండటం ఇక్కడ సర్వసాధారణం. డేటింగ్లు, డైవోర్స్లు చాలా కామన్. బై ద వే, అసలు ఈ ఉద్యోగం మీకు ఎలా వచ్చిందో తెలుసా? నా క్వాలిఫికేషన్స్ నచ్చి పిలిచారు. నచ్చింది మీ క్వాలిఫికేషన్స్ కాదు, మీరు, మీ ఫిగర్. ఎస్, అప్లికేషన్లో నీ ఫోటో చూడగానే నేను చాలా థ్రిల్ అయిపోయాను. నీలాంటి అందమైన అమ్మాయిని డైరెక్ట్గా చూడాలని, నీకు బాగా దగ్గరై కలిసి పనిచేయాలని రికమెండ్ చేశాను. మిస్టర్ పరమహంస, బిహేవ్ యువర్ సెల్ఫ్. నేను పేరుకు పరమహంసనే, కానీ తేడా వస్తే పరమహింస పెడతాను. హేయ్, తెలుగు వాళ్ళు ఒకరికొకరి మాత్రం కోఆపరేట్ చేసుకోపోతే ఎలా? హేయ్, కమ్ ఆన్, కమ్ 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 ఆన్. నీతో పాటు అన్యం పేస్తున్నారేట బాబు. బాబు లేక చస్తున్నాను కదా. హలో సూపర్రావు గారు, ఏమన్నా రక్షించు. ఏమైంది సౌమ్య? వాడు సౌమ్య, కమ్ ఆన్, పిచ్చి పిచ్చి వేషాలకు నాతోరా. ఏంటి గురు, ఏంటి ప్రాబ్లం? ఓహో, నువ్వు మన తెలుగుడివేనా? మేడ్ ఇన్ హైదరాబాద్. ఏం లేదు గురు, ఈవిడ మా ఆవిడ. చా, ఇంట్లో చిన్న ప్రాబ్లం వచ్చి నా మీద సీరియస్ ఇలా రోడ్ ఎక్కింది. ఫోన్లే గురు, ఇలాంటి మొండి ఘటనతో ఏం కాపురం చేస్తావు? విడాకులు ఇచ్చేసి ఇంకొకరిని చూసుకో. ఏయ్, వెధవ సలహాలు ఇవ్వక. సలహాలు వద్దా, డిషం డిషం కావాలా? What's the problem? He tried to attempt rape on me, sir. No, sir. We are husband and wife. Yes. He's lying. She's not his wife and she's from India. Oh, sorry. It's okay. I'll see your end. Shut up, you idiot. No. Come on. Move. Leave me. Move, wife. Move.
నా జాతకం ఏంటండి? అన్నీ నాకే జరుగుతాయి. మీకేమండి, మీరు చాలా అదృష్టవంతులు. అవును, అందుకే చిన్నప్పుడే అమ్మ నన్నల్ని పోగొట్టుకున్నాను. అయ్యో, అంటే మీకెవరూ లేరా? ఉన్నారు, తాతయ్య అత్తయ్యలు మామయ్యలు. కానీ నేనెంత వాళ్ళని అభిమానించినా నన్ను వాళ్ళు ఎప్పుడు పరాయి మనిషిగా పని మనిషిగానే చూస్తారు. నేను మా నాన్నగారి రెండో భార్యకి పుట్టాను. మా అమ్మని మా నాన్నగారు పెళ్లి చేసుకోలేదు, అందుకే నన్ను ఉంచుకునే దాని కూతురని. ఆ ఇంట్లో నేను ఉండటం వాళ్ళకి ఇష్టం లేదని దూరంగా వచ్చేయాలని ప్రయత్నించా. ఇప్పుడే ఉద్యోగం కూడా పోయింది. మీకు ఈ ఉద్యోగం పోవాలని ఆ భగవంతుడే నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకు? నా భార్యని చేసుకోవాలని. మిమ్మల్ని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో తొలిసారిగా చూసినప్పుడే మీరంటే ఇష్టం ఏర్పడింది. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. రండి. ముందు పదండి, చెప్తాను. మా వాడికి పెళ్లి అంటూ జరిగితే ఆ భరద్వాజ కూతురుతోనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కొబ్బరి నిండా చుట్టాలే. అమ్మాయి ఫ్యామిలీ గురించి మీకు తెలియదండి. వాళ్ళ వాటిలో ఏ కౌన్సిలర్ అయినా గెలవాలంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ వీళ్ళేనండి. అంత మంది చుట్టాలో. నిజంగానే మీ అబ్బాయి మా సౌమ్యను ప్రేమిస్తుంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయండి. కాదని మీరు మళ్ళీ మొదటికి వచ్చారు అనుకోండి, చిరాకు వచ్చి అబ్బాయి గారు ఏ పాకిస్తాన్ పారిపోతాడు. మీరెందుకు పరిగెత్తున్నారో చెప్పరే. మా నాన్నకి దొరకకుండా ఎందుకు? నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే పారిపోయి వచ్చేసా. మరి ఇప్పుడలా? మీరు నన్ను పెళ్లి చేసుకుంటారంటే నా కష్టాలన్నీ గట్టుకుతాయి. ఏమంటావు? ఓకే అంట.
తల్లి ముందుకొచ్చి మార్బల శ్రీ భూకి కొన ఉప్పు నల్లే మళ్ళీ మీరు నన్ను పట్టుకోలేరు. హలో, నెవర్. ఇక రన్నింగ్ రేస్ నీతో చేసే ఓపిక మాకు లేదు రోయ్. ఇప్పుడు నీ ఇష్టం వచ్చిన దేశానికి పారిపో. వి డోంట్ కేర్. ఇదేంటి, నన్ను వదిలేస్తే తన్ని పట్టుకున్నావు? నీ రిమోట్ కంట్రోల్ ఇక్కడ ఉంది కాబట్టి. డాడీ, మర్యాదగా అమ్మాయిని వదులు. ఈ అమ్మాయిని నేను కిడ్నాప్ చేస్తున్నాను. డాడీ, సౌమ్యను వదిలిపెట్టు. వదలను గాక వదలను. ఇదిగో, వదలకపోతే ఊరుకోను. ఊరుకోకపోవడానికి నువ్వారు బాయ్. తన్న కాబోయే భార్య. నీ కాబోయే భార్య అయితే నా కాబోయే కోడలు. కోడలైతే ఏమిటి, కోడలా? అవును అబ్బాయి గారు, అమ్మాయి గారి గురించి మొత్తం డీటెయిల్స్ అని నాన్నగారికి చెప్పేశాను. ఇది కొత్త నాటకమా? డియర్ సన్, నిజంగా నీ సెలక్షన్ సూపర్ బ్రా. ఈ కోడలు నాకు చాలా నచ్చింది. ప్రామిస్? డబుల్ ప్రామిస్. ఓకే, థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. బైది బాయ్, మీ తాతయ్య చెప్పిన సుబ్బారావు నేనేనమ్మా. ఆ, నువ్వు ఈ దేశానికి వచ్చినప్పుడు పరిచయం కావాల్సిన వాడి, వెళ్ళేటప్పుడు పరిచయం అవుతున్నాను. అందుకు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి సుబ్బారావు గారు. మీ పుణ్యవాణి సౌమ్య నాకు దగ్గరైంది. సార్ సార్ సార్, అటు చూడండి. చాలా గొప్ప వార్త చెప్పావమ్మా. ఆడపిల్ల అదృష్టం అత్తవారింటికి వెళ్ళేటప్పుడు తెలుస్తుందంటారు. అంత గొప్ప కుటుంబానికి నువ్వు కోడలు కావటం నిజంగా నీ అదృష్టం. ఏం కాదు, అక్కయ్య కోడలుగా అడుగు పెట్టడం ఆ ఇంటి అదృష్టం, అతని అదృష్టం. అక్కయ్య మనసు మంచిది, అందుకే మంచి సంబంధం వచ్చింది. అవునమ్మా, ఇక నా బాధ్యతే మిగిలింది. మంచిలో చూసి వాళ్ళతో పరిచయం చేసుకుని అన్ని విషయాలు మాట్లాడతాను. బాబు గారు నమస్కారం. నమస్కారం. కూర్చోండి. ఏం తీసుకుంటారు, కాఫీ టీ మజ్జిగ? రెండు కప్పులు పురుగులు మంది ఇప్పించండి, పుచ్చుకుంటాం. బావగారు ఏంటో తమాషాగా మాట్లాడుతున్నారు. మా ఫేస్కి ఎంటర్టైన్మెంట్ ఒక్కటే తక్కువ. ఏంటండి ఇది? ఇది తెలీదా సోఫా డాడీ? నువ్వుండు, మా అమ్మాయిని చేసుకుంటామని మాకు మాట ఇచ్చి, మేము టిఫిన్లు ఇచ్చి ఎంటీ ప్లేట్లు పుచ్చుకున్నాక ఇంటికెళ్ళి ఉత్తరం రాస్తామని చెప్పి మాకు ఇలా ఆమోదం రాస్తారా? రీసెంట్గా మా అమ్మాయికి ఎన్నో మ్యాచ్ ఫిక్సింగ్లు వచ్చినా కాదన్నాను. బై, మీతో మ్యాచ్ ఫిక్సింగ్ అయింది కాబట్టి మీ వాడు ఇంకో దాంతో అక్రమ సంబంధం పెట్టుకుని ఇప్పుడు నా కూతుర్ని కాదంటే ఎలా? క్షమించండి, నేను మీకు మాట ఇచ్చాను. మా వాడేమో ఆ పిల్లకి మనసు ఇచ్చాడు, అందుకని మీరు మాకు హ్యాండ్ ఇస్తారా? బావగారు, మాట అనుకున్నాం కానీ తాంబూలాలు పుచ్చుకోలేదు కదండి. అంటే తాంబూలాలు, పాన్ పరాకులు, మాణిక్యంద్రులని ఇలా సైడ్ అయిపోకండి. పసిబిడ్డ, నిన్నగాక మొన్నండి టీవీలో అజయ్ జడేజా చూసి నాన్న నాకు ఆ కుర్రా నచ్చాడు అంటే. నేను ఎప్పుడు అన్నాను డాడీ? అన్నావు, మర్చిపోయావలే. తప్పమ్మా, నువ్వు ఆల్రెడీ ఎస్విఆర్ కోడలు అయిపోయావు అని కంట్రోల్ చేశా. పై, నేను మీకు ఇచ్చిన మాట మీద నిలబడ్డాను కాబట్టి. రైటే, కానీ మా వాడు కోరుకున్న పిల్లనిచ్చి పెళ్లి చేయడం తండ్రిగా నా బాధ్యత కదండి. అయితే నా కూతురు తోసేయడానికి గంటిపేట చెరువు పెట్టరో, హుస్సేన్ సాగర్ పెట్టరో చెప్పండి. నాకు ఈత రాదు కదా డాడీ, అందుకే తోసేస్తానంటుంది. అబ్బా, అంత పెద్ద మాటలు ఎందుకు బావగారు? తప్పు నా వైపు ఉంది కాబట్టి ఓ మంచి సంబంధాన్ని చూసి నేనే మీ అమ్మాయికి పెళ్లి చేస్తాను. అంటే ఏంటి, నేనేమన్నా తట్లో చుట్ల అమ్ముకునే వాళ్ళ కనిపిస్తున్నా, లేకపోతే నా కూతురు ఏమైనా చెత్త కుప్పలో దొరికి ప్లాట్ఫారం మీద పెరిగిన పిల్లలా కనిపిస్తున్నా? మాకు ఒక వంశం, 16 ఏళ్ల చరిత్ర ఉందండి. అయితే వేరే సంబంధం చూసుకోండి, మా వాడికి ఆ పెళ్లి చేస్తా. చూస్తా, నా పెళ్లి కూతురి కాదని నీ పెళ్లి కొడుకు పెళ్లి ఎలా చేస్తావు? నేను చూస్తా, పద. చూసావు బావయ్య. హాయ్. మీ తాతయ్య గారితో మాట్లాడడానికి మీ మామయ్య గారు మీ ఇంటికి వస్తున్నారు. మా ఇంటికా? ఎప్పుడు? మధ్యాహ్నం 2 గంటలకి. ఇవాళ? అవునో, ఈ మొద్దు వాడంత తొందరగా మాట్లాడేసుకుంటే మనం అంత తొందరగా హనీమూన్కి వెళ్ళిపోవచ్చు. అయితే పాలకులస్ చేత పట్టు కూర్చుంటా. అలాగే పట్టుకుందు, కానీ అడ్వాన్స్ గా ముందో ఫోన్ తీసుకొట్టు. ఏమిటమ్మా? మన ఇంటికి మురళి వాళ్ళ నాన్నగారు వస్తున్నారు. దేనికి? అదే, నా పెళ్లి విషయం మాట్లాడడానికి. దేవుటమ్మా, ఆడపిల్లి వరం, మనం వెళ్ళి మాట్లాడాలి కానీ ఆయన ఏంటి? సంస్కారవంతుడు కాబట్టి. కరెక్ట్ అమ్మా, నువ్వు అక్కడికి రెడీ చేయి, నేను వెళ్ళి స్వీట్స్ తీసుకొస్తాను.
ఆల్ ది బెస్ట్. ఏడండి వస్తాను, టైం అయింది. ఏం చేయబోతున్నావు డాడీ? యాక్సిడెంట్. వద్దు డాడీ, మురళితో నా పెళ్లి జరగలేదని నువ్వు యాక్సిడెంట్ చేసుకుని చచ్చిపోవద్దు. నేను చేసుకోవడం కాదే, ఆ ఎస్విఆర్ కి యాక్సిడెంట్ చేయబోతున్నా. నిన్ను యాక్సిడెంట్ చేయమని ఆయన అడిగారా డాడీ? అవునమ్మా, ఇన్సూరెన్స్ చేయించుకున్నారంట, పోతే బోల్డ్ డబ్బు వస్తుందని. అలాగా పోసిన పిచ్చి తల్లి, ఆ ఎస్విఆర్ గారు మన సంబంధం కాదని వేరే కొంపకి తాంబూలు అల్పించుకోవడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు యాక్సిడెంట్ చేసి ఆడికి ఏ కాలో చెయ్యో తీసావనుకో, అది సెంటిమెంట్ గా ఫీల్ అయ్యి ఆ సంబంధం క్యాన్సిల్ చేసుకుని మన సంబంధం సెటిల్ చేసుకుంటాడు. ఆయనకి అసలు సెంటిమెంట్స్ మీద నమ్మకమే లేదనుకో. నువ్వు ఇట్ట యాంటీ సెంటిమెంట్ గా మాట్లాడకే. డాడీ నాకు చిన్న డౌట్, యావజ్జీవ కారాగారు శిక్ష అంటే ఎన్నేళ్ళు? చచ్చేదాకా జైలే. అవును, ఇప్పుడు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఒకవేళ ఆయనకి కాలు చెయ్యికి బదులు ప్రాణమే పోయిందనుకో, నీ కోసం జైలు క్యారేజ్ తీసుకుని ఎన్నాళ్ళు రావాలో నాకు తెలియాలి కదా. మడ్రకెళ్తూ మదర్ తెరిసాను తోడు తీసుకెళ్ళటం అంటే ఇదే. అదే అదే కారు వెళ్ళు. డ్రైవర్ లేకుండా నేను డ్రైవ్ చేసినప్పుడు ఏదో గొడవ అవుతూనే ఉంటుంది. ఆయన ప్రాణానికి ఏం ప్రమాదం లేదు, కాకపోతే రెండు కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యాయి. సార్ డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదండి, ఆయన మళ్ళీ మామూలు మనిషి కావాలి సార్. డోంట్ వరీ సార్, మీరు ధైర్యంగా ఉండండి, ఆయనకి ఏ ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాంగా. థ్యాంక్ యూ సార్, ఓ గంటలో వచ్చేస్తానండి. అలాగే, చిన్న పని ఉంది. క్యారీ ఆన్. చూసారా ఆవిడ గారి డెకరేషన్? కాబోయే మామగారు వస్తేనే ఇన్ని కళలిపోతుంది, ఆయన కొడుకు వస్తే ఈవిడ గారి కుచ్చెళ్ళు నిలుస్తాయా? అయినా మీ బాబుకి మీసాలు పెరిగాయి కానీ మెదడు పెరగలేదు. ఈ అనాథ దానికి లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఈ పెళ్లి చేయాలా? అదేగా మా బాధ, ఏ తింగర సన్నాసిగానో తెచ్చి చేస్తే ఓ మూల పడుండేవాడు. అలాంటి వాడిని చేస్తే ఫీల్ అవుదంటే అమ్మాయి. ఏ మిమ్మల్ని ఇచ్చి చేస్తే నేను ఫీల్ అయ్యానా? మన అండర్స్టాండింగ్ వేరనుకో. నమస్కారం. నమస్కారం, ఎవరండి మీరు? అమ్మాయిని చూడడానికి వచ్చాను. అమ్మాయిని చూడడానికా? మీరు ఏ టైప్ పిల్లనుకుని వచ్చారు? వీళ్ళంతా మా ఫ్యామిలీ లేడీస్. చచ్చా, నా ఉద్దేశం అది కాదండి, ఆ చిత్రరామయ్య గారి ఇదేనా? అవును. ఆయనతో మీకేంటి పని? మీరంతా ఆయన బంధువులా? ఆహా, ఒరిసా వరద బాధితులం. ఇంతకి నువ్వెవరు? ఎస్విఆర్. ఓ, తమరేనా దురదృష్టవంతులు, రండి. మీ అబ్బాయికి సనీశ్వరి కన్నా గొప్ప పిల్ల దొరకలేదా? అసలు దాని బ్యాక్గ్రౌండ్ తెలుసా మీకు? ఏంటి? ఆ పిల్ల మా బావమరిది డైరెక్ట్ ప్రోడక్ట్ కాదు, స్టెఫినీకి పుట్టింది. అందుకనేనా మా అందరికి చాలా బాగా నచ్చేసింది. అచ్యుతరామయ్య గారు తాతయ్య బయటికి వెళ్ళారంకర్, వచ్చేస్తారు, కూర్చోండి. థ్యాంక్ యూ అమ్మా. ఏం తీసుకుంటారు, కాఫీ టీ? ఏం వద్దులే, కత్తికతే అతకదంటారు. అవునమ్మా, ఏం అక్కర్లేదు. అంటే కొంప తీసి కట్నం కూడా వద్దంటారా? ఏంటి కావాలి? డబ్బు ఆస్తి కాదు, మీ అందరి ప్రేమాభిమానాలు. అబ్బో, అన్నగారు చాలా ప్రిపేర్ అయిపోయారు. ఏమంటారు? జలంధర, ఈయనే మా మావయ్య గారు, మా చెల్లెలు అంకల్. మీరు ఆ రోజు ఎయిర్పోర్ట్ యాక్సిడెంట్ చేసింది? హలో, యాక్సిడెంటా? ఏ హాస్పిటల్ యాక్సిడెంటా? ఎవరికి? తాతయ్యకి. ఉన్నాడా పోయాడా? వస్తున్నా, పదండి. దరిద్రపు కొట్టు దాని పెళ్లికి తలంటి తలం రాని నాన్న పెడితే పందిరి అనుకుని పేట అంతా కాల్చిందట. మరే పదండి. మరే నేను వెళ్ళి లైన్ తీసుకొస్తా. ఏమండి? అమ్మ, ఆ ఫోటోలో ఉన్నాయనా? మా తాతయ్య గారు అంకుల్. మై గాడ్. ఏంటి తాతయ్య ఈ దారుణం? అయిపోయిన దాని గురించి ఆలోచించడం ఎందుకు? జరగాల్సింది చూడండి. ఆ దేవుడు మంచోడు కాబట్టి మనం వచ్చే వరకు ప్రాణమనే ఉంచాడు. బ్యాడ్ టైం. లైఫ్ అన్న తర్వాత ఇలాంటి అటుపాట్లు తప్పవయ్యా? మీకు యాక్సిడెంట్ జరిగిందని తెలియగానే నేను ఎంతో కంగారు పడిపోయి లాయర్ గారిని కూడా తీసుకొచ్చేసాను. లాయరా? ఎందుకు?
అదే మీకేమి జరగక ముందే ఆస్తులు మూడు భాగాలు చేసి వీలునామా రాసేస్తే మీరు అసలు మనుషులేనా? వాడేనమ్మా నాకు యాక్సిడెంట్ చేసింది. ఆ రోజు ఎయిర్పోర్ట్ లో జరిగిన గొడవకు పగబెట్టి నా మీదుగా కారుపరుస్తావా? అయ్యో అంత మాట్లాడకండి సార్, మీ మీద నాకు పగ ఏంటండి? నార్మల్, నిన్ను నరికేసిన పాప లేదు. జలంధర తాతయ్య ఆయన ఎస్పీఆర్ అంకుల్. జలంధర ఏంటిది నువ్వు? అక్క మా తాతయ్య కాళ్ళు విరగొట్టి అమ్మాయికుండా మా ఇంటికి వచ్చి మాతోనే సంబంధం మాట్లాడతావా? ఇంత జరిగా కూడా చూస్తూ నిలబడతారే? ఈ సంబంధం చెడగొట్టకపోతే ఉన్నదంతా అది పట్టుకుపోతుంది. నీ ఇష్టం. మరే కుదుర్చుకోవడానికి రేపు నీ పెళ్లి చేస్తే మా నాన్న చావుకు వస్తుంది. తాత ఏంటి బాబు, పెళ్లి అయ్యాక నేను నీ మనవరాలు, హనీమూన్కి ఎక్కడికెడితే బాగుంటుందంటావు? ఏ షిరిడీకో శబరిమలైకో వెళ్ళు బాబు. వెళ్ళేది హనీమూన్ కయ్యా, కొబ్బరికాయలు కొట్టడానికి కాదు, ఏ ఊటీకో కొడైకెనాలకో వెళ్ళు బ్రదరు. అది మల్లాటోళ్ళు వెళ్ళవలసిన ప్లేస్, బావ రేంజ్కి అమెరికాను లండన్ వెళ్ళాలి. అందులో పనికి అంత దూరం ఎందుకు? ఇక్కడే బాలాజీ లాడ్జ్లో రూమ్ తీసుకో బాబు. అది నీ రేంజ్. ఎక్కడికి రా, నీ మీద చేయి చేసుకునే వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి పారేయడానికి. నాకింత చిన్న దెబ్బలు తగిలినందుకే నువ్వు ఇంత ఆవేశపడిపోతున్నావి. నా కారణంగా వాళ్ళ తాతగారి కాళ్ళు రెండూ విరిగిపోయాయి. వాళ్ళకు మాత్రం కోపం రాదా? వస్తే మాత్రం నిన్నింత అవమానిస్తారా? నన్ను అవమానించినందుకు నేను బాధపడడం లేదురా. నా కారణంగా నువ్వు కోరుకున్న అమ్మాయినికి దూరం అయిపోతుందేమోనని, ఈ సంబంధం చెడిపోతుందేమోనని నాకు బాధగా ఉంది. నీ గౌరవం గడ్డే నా పెళ్లి నాకు ముఖ్యం కాదు. ఇంత జరిగాక అసలు పెళ్లి వద్దు. తప్పు, నేను చేసిన తప్పుకు సౌమ్యని శిక్షించడం తప్పు. ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ఇష్టపడ్డ అమ్మాయితోనే నీ పెళ్లి జరగాలి. ఏంటి నువ్వు అనేది? అవును మురళి, ఇక మా వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు, వాళ్ళని కాదనుకుని వచ్చేసాను. తొందరపడ్డావు, మనం వేయాల్సింది 7 అడుగులు, తప్పటి అడుగులు కాదు. అంటే మీ నాన్నగారిని ఇంత అవమానించక కూడా నన్ను అక్కడే ఉండమంటావా? అందుకని ఇలా లేచిపోయి వచ్చేస్తే మీ తాతగారిని అవమానించినట్టు కదా. బంధాలు భగవంతుడిచ్చే వరాలు, వాటిని బలవంతంగా తెచ్చుకుంటే మనం కూడా మా అమ్మా నాన్నలాగే ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. అవును సౌమ్య, మా అమ్మా నాన్నలది ప్రేమ వివాహం, పెద్దవాళ్ళెవరూ వాళ్ళ పెళ్లి ఒప్పుకోలేదు, దాంతో అందరినీ కాదనుకుని పెళ్లి చేసుకున్నారు. అందువల్ల ఇద్దరు భార్యాభర్తలు అయ్యారే కానీ బంధువులకి మాత్రం బద్ధ శత్రువులు అయ్యారు. చివరికి మా అమ్మ కన్ను మూసినా కూడా ఎవరూ రాలేదు. అయిన వాళ్ళందరికీ దూరం అయ్యానని ఇప్పటికీ మా నాన్న ఎంతో బాధపడుతుంటారు. తన జీవితంలో నా జీవితం కాకూడదని, మన పెళ్లి అందరి ఆమోదంతో చేయాలని ఆయన కోరిక, దాన్ని తీర్చడం కొడుకుగా నా బాధ్యత. రైటే, కానీ మా వాళ్ళు ఈ పెళ్లి జరగకూడదని కక్ష కట్టారు. నీ మీద మా నాన్న మీద కక్ష కట్టిన వాళ్ళే కలిసికట్టుగా వచ్చి మా అమ్మాయిని చేసుకోండి అని అడిగిన రోజే నీకు నాకు బెల్లం జీలకర్ర. అది జరిగే పనినా? బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎలా? వంటండి. ఏంటి నువ్వు వంటోడువా? వంటోడి కాదండి, త్వరలోనే ఈ ఇంటోడి కూడా అయిపోతాను. మన చేతి మాధ్యం చూపించి. అంత బాగా చేస్తావా? ఏంటండి వంట? ఓ సదా, సింత సిగురుతో పిత్త పరిగెలేసి వండానంటే దానక్క దాకా నాకేయాల్సిందే. ఏ ఊరు మీది? ఊరు భీమవరం, పేరు భీముడు. క్లాస్ వాడు భీమాస్ అంటారు, మాసాడు భీముడు అంటారు. టీవీలో వంటాడు కావాలని మీరు ఇచ్చిన అనౌన్స్మెంట్ చూసి చేసే వంట ఆపేసి వచ్చేసానండి. నీ అవతారం చూస్తూ ఉంటే బాగా ఉన్నోళ్ళ కనపడతాను కానీ వంటోళ్ళ కనపడటం లేదే. మరే బయట వాళ్ళు ఎవరైనా నీతో పాటు మమ్మల్ని చూస్తే మమ్మల్ని వంటాడు నిన్ను ఓనర్ అనుకుంటారు. డోంట్ కర్రీ, ఇట్స్ కామన్. కర్రీనా? కిచెన్ భాష. ఎక్స్క్యూజ్ మీ, హలో రజనీకాంత్ గారా? వణకం సార్, ముడియాలి సార్, నాకు సన్న నీళ్లు పడ్డం లేదు. మీరు మా గంగ నీళ్ళు ఇచ్చినా సరే ముడియాదంటే ముడియాదు. బై ద బై, డోంట్ ఫోన్ అగైన్. రజనీకాంత్లేండి, ఆయనకి మన చేత్తో పొంగలు పడకపోతే గింగిర్లు ఎత్తిపోతాడు. మనకు అక్కడ ఉంటే వాటర్ ప్రాబ్లము ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లము, అందుకే
మీలాంటి లో క్లాస్ ఫ్యామిలీని సెలెక్ట్ చేశాను. ఏంటి మాది లో క్లాస్ ఫ్యామిలీయా? అంటే కమలహాసన్ దగ్గరికి వెళ్ళిపోతాడేమో. నమస్కో. అవును మిస్టర్, ఈ సెల్ ఫోన్ కూలింగ్ గ్లాస్ కొన్నావు కావండి. కొట్టేసినవా? చిచి, సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమితాబ్ బచ్చన్ గారు వాడి వాడి బోర్ కొట్టి నన్ను వాడుకోమన్నారు. ఏంటి నీకు వాళ్ళందరూ తెలుసా? బాగా హేమమాలిని గారి దగ్గర మానేసేశాక ఆ నెలలో రెండేసేడు చేశా. ఏంటి నువ్వు హేమమాలిని వాళ్ళ ఇంట్లో కూడా పనిచేసావా? మన పెళ్ళామా? కాదు కాదు, నా పెళ్ళం. కోతంతా చేయదేమనండి? ఐఎమ్ సారీ. ఏం లేదండి, మనది అసలే వంటలు చేసే బాడి కదా, హీట్ ఎక్కువ ఉంటది, రాపిడి తగిలితే అమలాపురం లోట్లా పేలుద్ది. ఏమడిగారు? హేమమాలి వాళ్ళ ఇంట్లో మూడేళ్ళు చేశా. హేమమాలి అంత అందంగా ఉంటుంది కదా, ఏం తింటుంది? బ్రెయిన్. బ్రెయినా? పేతల బ్రెయిన్. అవును, వాళ్ళ దగ్గర మానేసి మా దగ్గరికి ఎందుకు వచ్చావు? తమ డౌట్ ఇంకే రీజన్ డైటింగ్ అండి. ఆడంతా ఫిలిం తింటారు కానీ తిండి తినరు. మనం కష్టపడి చేసే వంట అంతా ఏస్టింగ్ అయిపోయి మనం వండింది మనమే తినాల్సి వస్తుంది. వాళ్ళ కళ పని చేస్తే మన ఇజ్జంతా ఏస్టింగ్ అయిపోతుందని మానేశా. చేతి నిండా వంట చేయకపోతే నాకు మా సెట సిరాగ్గా ఉంటుంది. పని పాట లేకుండా ఉత్తినే తినే మీలాంటి వాళ్ళు అంటే నాకు సత్యంత ఇష్టం. నీకు ఆ భయం ఎక్కలేదు? ఎక్కువ తిని తక్కువ పని చేసే వాళ్ళు ఉంటే అది మా ఫ్యామిలీ. ఎవరతను? కొత్త వంటోడు. సరే అబ్బాయి, నేను నిలబెట్టి మాట్లాడేస్తాను. అబ్బాయి కాఫీ పట్టరా. వంటోండి, నాకు వేరే ఎవరో కాఫీ ఇవ్వడం ఏంటి? ఇంతకీ ఈ ఎలి చేరి ఎవరు? మా మామగారు. ఆహా, ఈ కాలంలో కూడా మామగారిని కూర్చోబెట్టి పోషించి అల్లుడు ఉన్నారండి. బాబు, ఆయన ముందు మమ్మల్ని బయట చేయకు, రేపు నీకు జీతం ఇచ్చేది ఆయనే. అచ్చా, తమరికి ఆడకేమైందండి? యాక్సిడెంట్లో దెబ్బతిన్నాయి. డోంట్ కర్రీ, మీరేం బెంగపెట్టుకోకండి. ఎముకల సూప్ తాగించి రెండు పూటల ఆయిల్ ఎట్టి మసాజ్ చేశానంటే నెల తిరిగేసరికి తమరి కాళ్ళ మీద తమరు నిలబడి రేసు గుర్రంలో పరిగెడతారు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకుని ఎప్పటి నుంచి పని మొదలెట్టచ్చు. హాయ్, లగేజ్ రూమ్ లో ఇచ్చండి. హాయ్ తత్తనానండి. అరే భీముడు, అర్జెంట్గా కాఫీ పట్టారా? వస్తున్నానండి. రే భీముడు, నాకు సోడా తీసురా. హాయ్ భీముడు, నాకు పెసరట్టు. భీముడు, నాకు మిరపట్టు. నాకు ఉల్లట్టు. భీముడు, నాకు కట్లెట్టు. కాఫీ ఏదరా బాబు. భీముడు, నాకు ఆమ్లెట్. ఓ నాయన్ ఓయ్, ఒకరికొకరికి కనెక్షన్ లేకుండా ఈ టైప్లో ఇస్తున్నారంటే ఆర్డర్లు, లాభం లేదు. హాయ్ మై సన్, ఎలా ఉందిరా ఇంట్లో? మన ఇంట్లో నువ్వేమో నా ఒక్కడికి 30 వెరైటీలు చేసి పెట్టి చంపేవాడివి, ఈ ఇంట్లో నన్ను ఒక్కడిని 30 వెరైటీలు చేసి పెట్టమని చంపుతున్నారు. నీకెందుకు ఇన్ని కష్టాలు? నా మాట విని వచ్చానన్నా. డోంట్ వరీ డాడీ, వీళ్ళ పని నేను చూసుకుంటా, కానీ ఫోన్ పండుకి. ఏంటయ్యా? అబ్బాయిరా మాట్లాడు. ఏంటి బ్రదరు, ఎవరైనా ట్రబులా? అవునరా, వీళ్ళు నా బుర్రని ఫ్రై చేస్తున్నారు ఇక్కడ. నేను ముందే చెప్పాను కదా అదో పెద్ద జూ అని. ఇప్పుడు ఈ జూలో జంతువునికి బ్రేక్ఫాస్ట్ పెట్టి టీలు కాఫీలు పోయాలి. అవి ఎలా చేయాలో ఏంటో వరుసగా ఫోన్లో చెప్పు. అయితే ముందు కుక్కర్ రెడీ చేసుకోండి.